ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేయడం దారుణమని, తక్షణం ఆరోగ్యశ్రీ వైద్య సేవలను కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్నికల ముందు బంద్ చేయకుండా ఎన్నికల కోడ్ ఉండగా బంద్ చేయడం సరికాదని, తక్షణం వైద్య సేవలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా న్యాయబద్ధమైంది. కానీ ఎన్నికల కమిషన్ ఎన్నికల కోర్టు ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం రాలేదు, పాత ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలిగిపోతున్నది, నష్టపోతున్నది, మన్నిస్తున్నది సామాన్య దళిత, బహుజన, పీడిత, పేద వర్గాలు. దయచేసి ప్రైవేట్ యాజమాన్యందరూ ఆలోచించండి. మీ బకాయిల కోసం మీరు కలిపి దశల వారీగా ఆందోళన చేయండి. కానీ ముందు ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా కూడా కొనసాగించమని కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా అమలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. అందుకని తక్షణమే ప్రభుత్వం గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీ ఇమీడియట్గా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి.